राष्ट्र विभजन जी सैट अपजेपे डैम सैट ग्रमाई चंद्रबाबुना गार मुख्यमंत्री का प्रमाण स्वीकार चयगा मंडला मन भूभाग में तस्कोट मल्ल डैम सैट स्पे डयाफ्रम वाल कट प्रात अर्थकम राकफी डैम नूट याब कटा आ प्राप्त में एप्रोच स्पे डयाफ्रम वाल स्पिल चैनल पायलट चैनल प्रांता ईस्ट गोदावरी वेस्ट गोदावरी के आर एडु ग्रामाल प्रजल अक्कड निवसिस्तुन्नारु गुळ्ळुन्नायि बळ्ळुन्नायि ऊळ्ळुन्नायि पशुलुन्नायि मानवुलुन्नारु राजशेखर रेड्डी प्रभुत्व हयामलो वाळ्ळकि इच्चिन डब्बुलु कूडा दळारुलु तिनेयटं वल्ल सरिगा डब्बुलु एला पोवटं वल्ल वाळ्ळु ग्रामालु खाळी चेयमनि धर्नालु चेस्तू डैम सैट ग्रामं बयट डैम सैट बयट धर्नालु नडुस्ता उन्नायि मरि आ प्रांतंलो आ रोजु मेमु अक्कडिकि वेळ्ळालंटे सुमार 1000 मंदि पोलीसुलु आ रेंडु जिल्ला प्रांतालन्नी कोंडलो कोट्टलन्नी कूडा कूंबिंग चेस्ते पोलीस यंत्रांगं पर्मिशन इस्ते तप्प डैम सैट की स्पिल्वे कूडा अधिकारुलु गानि मंत्रुलु गानि वेल्ले परिस्थिति लेदु अटुवंटि परिस्थितुल्लो ग्रामस्तुल्नि ओप्पिंचि ह्यूमानिटेरियन ग्रौंड्स मीद कैबिनेट तीसुकेल्लि 110 कोट्लु मल्ली चंद्रबाबु नायडु गारु वाळ्ळकि डब्बुलु इच्चि ఆ ఆర్ఎండ్ఆర్ కాలనీస్ అన్ని పూర్తి చేయించి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు నష్టపరిహారాలన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో వేసి ఆ రెండు గ్రామాలు ఖాళీ చేయించిన తర్వాతే స్పిల్వేలో రాళ్ళు కొట్టే పని కోట్లాది క్యూబిక్ మీటర్లో రాళ్ళు కొట్టడం జరిగింది కొండలు కొట్టడం జరిగింది గుట్టలు కొట్టడం జరిగింది తర్వాత కాంక్రీట్ పనులు జరగటం గేట్ల పనులు జరగటం మరి అప్రోచ్ ఛానల్ పనులు జరగటం స్పిల్ ఛానల్ పనులు జరగటం పైలట్ ఛానల్ పనులు జరగటం డయాఫ్రమ్ వాల్ పనులు కూడా ఒక రికార్డు స్థాయిలో 14 నెలల్లో 400 కోట్ల పైగా ఖర్చు పెట్టి రికార్డు స్థాయిలో 1.5 మీటర్ల మందం దగ్గర దగ్గర 96 మీటర్ల భూగర్భంలోకి వెళ్ళి ఒక ప్లాస్టిక్ కాంక్రీట్ ఎల్ఎన్టీ బావర్ సంస్థ జర్మనీకి సంబంధించిన అత్యాధునిక పరిజ్ఞానంతో ఆ దేశ ఇంజనీర్లు వివిధ దేశాల ఇంజనీర్లతో కలిసి ఎల్ఎన్టీ కంపెనీతో కలిసి 14 నెలలు డ్యామ్ సైట్లో ఉండి గోదావరి ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా కట్టే డయాఫ్రమ్ వాల్ని కవర్ చేసుకొని దాన్ని జాగృతలు పెట్టుకొని రెండు ఫ్లడ్ టయాల్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే ఈ దద్దమ్మ అసమర్థ చాతగాని ప్రభుత్వం ఒక మాన్యుమెంటల్ ఫెయిల్యూర్ ఒక చారిత్రాత్మక తప్పిదం ఒక చారిత్రాత్మక వైఫల్యం ఒక ముందు చూపు లేని ముఖ్యమంత్రి ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి ఒక పరిపాలన చేయడం చాతగాని అసమర్థ ముఖ్యమంత్రి చేసిన నిర్వాకానికి చేసిన తప్పిదానికి ఇవాళ ఈ జాతి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తా ఉంది చాలా స్పష్టంగా ఆగస్టులో వాళ్ళు అడిగారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు 4 సంవత్సరాలు టెండర్ టైం ఇబ్బంది వచ్చింది 2009-13లో మళ్ళీ మీరు రివర్స్ టెండరింగ్ అన్నారు మళ్ళీ కాంట్రాక్టర్లు గతంలో కూడా కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి ఇవాళ మీరు చేసే ఖర్చు అంతా కూడా ఎవరు భరిస్తారు ఇవాళ ఈ విధంగా కాంట్రాక్టర్లను తీసేయటం వల్ల డిఫెక్ట్ మేనేజ్మెంట్ ఎవరు బాధ్యత తీసుకుంటారు 2 సంవత్సరాలు ఎవరు ఓండ్ మెయింటెనెన్స్ 5 సంవత్సరాలు ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరిని అడగాలని చాలా స్పష్టంగా అడిగితే నవంబర్లో కాంట్రాక్టర్నే రివర్స్ టెండరింగ్లో ఇచ్చేసి మేము 223 కోట్లు ఆదా చేశాం ఎంత ఖర్చు అయినా మేమే భరిస్తాం రివర్స్ టెండరింగ్లో డబ్బులు ఆదా అయ్యాయి డిసెంబర్ 21 కల్లా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని జనవరి 2020 పోలవరం అథారిటీ మీటింగ్లో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పీపీఏకి సమాధానం ఇచ్చారు మేము కాంట్రాక్టర్ని పెట్టేశాం రివర్స్ టెండరింగ్లో 223 కోట్లు ఆదా చేసేశాం డిసెంబర్ 21 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని జగన్ రెడ్డి కేంద్ర పీపీఏ తెలియజేయటం ఆయన ఇష్టానుసారంగా
ఆయన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు చెప్పినప్పటికి కూడా లెక్క పెట్టకుండా పనులు అప్పగించడం జరిగింది. ఏదైతే 2019 జూలై పీపీఏ మీటింగ్లో కట్టిన కాపర్ డ్యామ్స్ కానీ డయాఫ్రమ్ వాళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు, ఎక్కడా దెబ్బతినట్లేదు. 2020 పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఫ్లడ్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడా కూడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని కానీ లేకపోతే కాపర్ డ్యామ్స్ దెబ్బతిన్నాయని కానీ ఎక్కడా చెప్పబడి ఉండలేదు. నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ చేతకాంతనం వల్ల మీ కమిషన్ల కక్కుతి కోసం పవర్ ప్రాజెక్ట్ని కొట్టేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో మళ్ళీ కమిషన్ల కక్కుతితో మీరు అనుకున్న కాంట్రాక్టర్కి పనులు అప్పచెప్పాలనే లక్ష్యంతో మీరు చేసే నిర్వాహకానికి ఇవాళ డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర ఎప్పుడు నష్టం జరిగిందో కూడా ఈ మొద్దు ప్రభుత్వం, ఈ దొనపోతు ప్రభుత్వం, ఈ చేతకాని ప్రభుత్వం తెలుసుకోలేకపోయింది. 2020లో మరి 2019లో 13 లక్షల నుంచి 15 లక్షలు ఫ్లడ్ వచ్చింది. అప్పుడు ఎటువంటిది జరిగి ఉన్నట్టు కూడా ఎక్కడా చెప్పనబడలేదు. 2020లో 23 లక్షలు ఫ్లడ్ వచ్చింది. అప్పుడు కూడా వీళ్ళు నోరు తెరిచి మాట్లాడలేదు. 1% అన్న 0.5% లేదు మేము ప్రాజెక్ట్ కడతాం, 21 కడతాం, 22 కడతాం అనే మాటలు మాట్లాడారు తప్ప డయాఫ్రమ్ వాల్ గురించి ఎక్కడా మాట్లాడలా. మొన్న కేంద్ర మంత్రి వచ్చే ముందు 19 ఫ్లడ్ అయిపోయింది, 20 ఫ్లడ్ అయిపోయింది, 21 ఫ్లడ్లో డయాఫ్రమ్ వాల్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అక్కడ పడిన గుంతలు కానీ ఏ మేరకు డయాఫ్రమ్ వాల్ ఎన్ని మీటర్లో దెబ్బతిందని కానీ ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వం సోయిలో లేదు. ఎంతసేపటికి 21 జూను, 21 డిసెంబర్, 22 జూను, 22 డిసెంబర్, మొన్న శాసనసభలో 23 జూన్ కల్లా సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు డిజైన్లు ఇస్తే డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని మంత్రి సమాధానం చెప్పాడు. మళ్ళీ శాసనసభ మూసే సమయానికి 23 నాటికి అంటే 23 డిసెంబర్కే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎప్పుడు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 10వ పీపీఏ మీటింగ్లో ఏం చెప్పారు, మీరు ఇవాళ 11వ పీపీఏ మీటింగ్లో 223 కోట్లు రివర్స్ టెండరింగ్లో ఆదా చేశామని చెప్పారు, ఏ ఖర్చు పెరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు, మరి ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి, జాతికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోంచి మీడియా ముందుకు రావాలి, ఒక లైఫ్ లైన్ ప్రాజెక్టులో, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈ విధంగా డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి మీ మూర్ఖత్వం వల్ల, మీ తెలివి తక్కువ తలం వల్ల మీరు జరుగుతున్న పనుల్ని క్యాన్సిల్ చేయాలనే దురుద్దేశంతో ఎక్స్పర్ట్ కమిటీ, పీటర్ కమిటీ వేసి అవినీతి బురద మా మీద చల్లాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయం వల్ల పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఈ కష్టాలు వచ్చాయి. ఈ కమిషన్ల కక్కుతి కోసం ఈ కాంట్రాక్టర్లను మార్చాలనే ఆలోచనలతో మీరు మిడిమిడి జ్ఞానంతో, అనుభవ రాహిత్యంతో పీపీఏ చెప్పినా లెక్క పెట్టకుండా, సీఈఓ చెప్పినా లెక్క పెట్టకుండా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా తెలియపరచకుండా మీరు నిర్ణయాలు తీసుకొని జనవరి 2020 పీపీఏకి తెలియజేశారు. మొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు షెకావతి గారు, 2 సంవత్సరాల క్రితం డ్యామ్ సైటింగ్ నేను వచ్చి ఉంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి పోలవరం ప్రాజెక్టుకి వచ్చి ఉండేది కాదు. నేను జగన్మోహన్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, గడ్కరీ గారు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా డ్యామ్ సైట్లో 2 సార్లు మాట్లాడాడు. షెకావత్ మొన్న రివ్యూ మీటింగ్లో ఏం ప్రశ్నలు అడిగారు, మీరేం అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు, LARNR గురించి ఏం జరిగింది చర్చ, చంద్రబాబు నాయుడు గారు కట్టిన LARNR
ఏదైతే ఆర్ఎండ్ఆర్ కాలనీస్ తీసుకెళ్ళి మేము కట్టిన భవనాలు చూపించి మీరు అక్కడ మీటింగ్లో మాట్లాడారు తప్ప డ్యామ్ సైట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మీడియా ముందు మాట్లాడకుండా మీరు నోరు తెరవకుండా మీడియా ముందుకు రాకుండా ఇవాళ తెలిసి తెలియని మంత్రులు డయాఫ్రమ్ వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటది కృష్ణ 1.5 మీటర్లు అంట మందం డయాఫ్రమ్ వాల్, దాన్ని పట్టుకొని 35 మీటర్ల మందం ప్రపంచంలో. మరి 35 మీటర్ల మందం డయాఫ్రమ్ వాల్ ఏంటో మీరన్నా చెప్పండి అయ్యా. హాఫ్ నాలెడ్జ్తో తెలిసి తెలియక ఎవరికన్నా చూపించండి అయ్యా, ఎవరికన్నా చెప్పండి అయ్యా. ఒక బాధ్యత గల ఇరిగేషన్ సబ్జెక్ట్ని బాధ్యత రాజ్యంగా నోటికి ఏదొస్తే అది చంద్రబాబు నాయుడు గారు దేవునేను మా కలిసి మేమేదో చేశామని ఒక పవిత్ర భావంతో ప్రతి సోమవారం పోలవరం సమీక్ష చేసి ప్రతి నెల డ్యామ్ సైట్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు 71% పైగా పనులు పెరిగెత్తిస్తే ఇవాళ మీ మీడికి మిడిమిడి జ్ఞానంతో ఒక చారిత్రాత్మక తప్పిదం వైఫల్యంతో పోలవరం ప్రాజెక్టుకి ఈ పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ బురజల్లే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కాబట్టి దీనికి ముఖ్యమంత్రి జాతికి సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వ సంబంధిత శాఖలు కూడా స్పందించాలి. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఎస్సీలో 55,548 కోట్లు ఆమోదం చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ రోజు తీసుకొస్తే 28 మంది ఎంపీలను పెట్టుకొని మరి ప్రధానమంత్రి దగ్గర ఆర్థిక మంత్రి దగ్గర ఆమోదం తెచ్చుకోపోయారంటే జగన్మోహన్ రెడ్డి ఇది మీ అసమర్థత కాదా, మీ చేతకాంతనం కాదా, ఈరోజు కూడా LARR లో 1,900,000 ఇస్తాం పాదయాత్రలో అని చెప్పారు, 10 లక్షలు అన్నారు. ఏదైతే 5 లక్షలు ఇస్తామని చెప్పారు, 3,000 ఇస్తా అన్నారు వరద సాయం, 5,000 ఇస్తా అన్నారు వరద సాయం. వరదలు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకు భోజనాలు కూడా పెట్టకుండా వాళ్ళని గాలి కొదిలేసి వాళ్ళని గోదావరిలో ముంచేసి పోలవరం నిర్వాసితులకి మీరు చేసిన దుర్మార్గం, మీరు చేసిన అన్యాయం, వాళ్ళ ఉసురు, పోలవరం నిర్వాసితుల ఉసురు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగులుతుంది.